అందరి క్షణార్థులలో అందరు బాగుంటారు కదా, బాగుంటారులే. నన్ను గుర్తువరే మీ లింగన్న తాత. ఇక మీ ముందుకు వచ్చిన అరే చక్కటి ముచ్చట్లు మన అక్క బాగా వాడుతుందంట, నాట్యం మీద బతుకమ్మల మీద ఓ మస్తు వాడుతుందిలే. మీకు తొందర ఎక్కువ అందుకే వస్తుంది, మీ ముందుకు వస్తుంది. ఇక చెప్పుడు తక్కువ చూపించడు ఎక్కువ, మన లింగన్న తాత అంటేనే అది పీజీఎల్ టీవీ అంటేనే అది మీ ముందుకు వస్తుంది. చూడు వెళ్ళా చూసుడేంటి, ఇక చూసేయండి. ఫోన్లు మీ దగ్గర పెట్టుకోండి, కానీ షాట్ చేద్దాం. మన అక్క దగ్గర పోదామా? పోదాం పాండి. ఏమక్క బాగున్నావా? అందరికి నమస్కారం. 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 ఎప్పటి నుంచి మీ పాటలు పాడుతున్నారు మీరు? చాలా రోజుల నుంచి పాటలు పాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఆటలు? ఇప్పుడు ఎందుకంటే ఈ బతుకమ్మ ఆడినప్పుడు కానీ నాట్యట్ల మీద నాట్ల వీణా బతుకమ్మల వీణా వరుసలలో పోతే నాటుతుంటాం కదా, అట్లా దసరా పండుగలు వస్తే పండుగలకు దుంకుతుంటాము, అన్ని పాటలు వినా పాడుతుంటాం. చూసినరాళ్ళ, ఇక చూడు ఆనాడు అలసడ రాకుండా మట్టి గంప మోస్తుంటే ఇక చూసిరు కదా. ఎందుకంటే ఆ రోజు నాట్ల మీద గంప మోస్తుంటే అలసడ రాకుండా చక్కటి పాటలతోటి అవ్వ తాత ఓ మస్తు పాటలు పాడుతున్నాయి. నేను చిన్నపిల్లగానప్పుడే మస్తు గమ్మతుండేలా. ఇక చూడు కోలాటం ఆడేది, బతుకమ్మలు ఆడేది, చిన్నపిల్లలు మస్తు అల్లరి చేసేది. మీ కొడుకు చూడాలనిపిస్తుంది కదా, అదే పాటలు తీసుకొచ్చిన మీ ముందుకు చూడుండ్రి. చక్కటి పాటలతో మీ ముందుకు వస్తుంది మన అక్క. అక్క మీ పేరు? లచ్చువమ్మ. లచ్చువమ్మ. మీ విలేజ్? మండలం బల్మూరు మండలం, మాది కొత్తపల్లె. నేను చిన్న పాట పాడాలనుకుంటున్నా. ఓకే, బతుకమ్మ పాట పాడతావు ఇప్పుడు? చూడండి బతుకమ్మ పాట మీ ముందుకు వస్తుంది, చూసేయండి. చుట్టుముట్టు సుక్కలున్నవి, ఎన్నెలో నట్ట నడుమ చంద్రుడున్నాడు, ఎన్నెలో రామనా చందనాలు, ఎన్నెలో రాజాని కొందనాలు, ఎన్నెలో చుట్టుముట్టు సుక్కలున్నవి, ఎన్నెలో నట్ట నడుమ చంద్రుడున్నాడు, ఎన్నెలో రామనా చందనాలు, ఎన్నెలో రాజాని కొందనాలు, ఎన్నెలో ఎన్నెలో ఆమాస ఎన్నెల ఎన్నెలో ఆమాస ఎన్నెల ఎన్నెలో ఆకోలే ఊసింది, ఎన్నెలో ఆకోలే ఊసింది, ఎన్నెలో పున్నమ్ము ఎన్నెల ఎన్నెలో పువ్వులే ఊసింది, రామనా చందనాలు, ఎన్నెలో రాజాని కొందనాలు, ఎన్నెలో ఎన్నెలో ఆమాస ఎన్నెల ఎన్నెలో ఆకోలే ఊసింది, ఎన్నెలో పున్నమ్ము ఎన్నెల ఎన్నెలో పువ్వులే ఊసింది, ఎన్నెలో ఎన్నెల ఎన్నెల అమ్మ, ఎన్నెలో ఎన్నెల ఎవరిల్లు చేరనా, ఎన్నెలో ఎన్నెలో కొట్టంగా కొట్టంగా ఎన్నెలో ఒక సిల్ల వారింది, ఎన్నెలో రెండు సిల్లలు వారే ఎన్నెలో రెండోగా సిల్లాకు ఎన్నెలో చిన్న చిన్న పూలేరి, ఎన్నెలో ఎన్నెల ఎన్నెల అమ్మ, ఎన్నెలో ఎన్నెల ఎవరిల్లు చేరనా, ఎన్నెలో ఎన్నెలో రామనా చందనాలు, ఎన్నెలో రాజాని కొందనాలు, ఎన్నెలో ఎన్నెలో చుట్టుముట్టు సుక్కలున్నవి, ఎన్నెలో నట్ట నడువ చంద్రుడున్నాడు, ఎన్నెలో ఎన్నెలో చిన్న చిన్న పూలేరి ఎన్నెలో చిన్న రాశి పోసిండ్రు, ఎన్నెలో పెద్ద పెద్ద పూలేరి ఎన్నెలో పెద్ద రాశి పోసిండ్రు, ఎన్నెలో ఎన్నెల ఎన్నెల అమ్మ, ఎన్నెలో ఎన్నెల ఎవరిల్లు చేరనా, ఎన్నెలో ఎన్నెలో
పున్నమ్ము ఎన్నెల ఎన్నెలో పువ్వులే ఊసింది ఎన్నెలో రామన చందనాలు ఎన్నెలో రాజాని కొందనాలు ఎన్నెలో ఎన్నెలో చుట్టుముట్టు నాకైతే మస్తుగా ధ్యానం చేయాలనిపిస్తున్నది. ఇక ఎందుకనుకున్నావు సూర్యుడు చంద్రుడు ఎప్పుడు చూడు సూర్యుడు చంద్రుడి మీద సక్కడ ముచ్చారు అందుకే ఎందుకంటే సూర్యుడు చంద్రుడు లేదు లోకం లేదు కదా అలా ఎల్దిరిచ్చేది అదే కాబట్టి అందుకేనే మళ్ళా సూర్యుడి మీద మళ్ళో పాట చూడు రీ సూర్యుడు చంద్రుడు వియ్యాలో సుత్తమై రంగ వియ్యాలో వన్నలు వియ్యాలు బయటనే గుర్రాలు వియ్యాలు వస్తే వచ్చిరి అని వియ్యాలు నీకేమి తెచ్చిరే వియ్యాలు వస్తే వచ్చిరి అని వియ్యాలు నీకేమి తెచ్చిరే వియ్యాలు హలో శివునికి సీటంగి వియ్యాలు సిలికల్ల తొట్టెలా వియ్యాలు వియ్యాలు శివునికి సీటంగి వియ్యాలు సిలికల్ల తొట్టెలా వియ్యాలు వియ్యాలు బాలునికి పట్టంగి వియ్యాలు పాలు తాగే గిన్నె వియ్యాలు వియ్యాలు బాలునికి పట్టంగి వియ్యాలు పాలు తాగే గిన్నె వియ్యాలు వియ్యాలు నాకు నల్ల ఇరే వియ్యాలు నవిలంచు రైకే వియ్యాలు వియ్యాలు నాకు నల్ల ఇరే వియ్యాలు నవిలంచు రైకే వియ్యాలు నేనే లేచి బతుకమ్మ ఆడాలనుకుంటున్నా నేనే మరి తాతనే నాకు ఇంత ఉత్సాహం వస్తుంటే సోదరులకి ఎట్లుంటుంది మస్తు ఆడాలనిపిస్తుందిలే. ఇక ఆడతారా అట్లే ఉంటాయి మరి పాటలు అంటే అక్కని అడుగుదాం ఎవరు నేర్పించారు ఏం కథ మరి పాట మంచిగున్నదిలే ఇక అక్కనే అడిగి తెలుసుకుందాం అక్క ఈ పాట నీకు ఎవరు నేర్పించారు? చిన్నప్పుడు మా అమ్మ నాయన నేర్పించారు పాడుకునేది ఆటలలో పాటలలో ఉండి మా చిన్న మా నాయన మా అమ్మ నేర్పిస్తే నేను నేర్చుకున్నా. మా అమ్మ నాయన నేర్పించారు. మీ అమ్మ నాయన నేర్పించారు చిన్నప్పుడు బొడ్డమ్మ వేస్తుంటే బతుకమ్మ ఆడుతుంటే చిన్నప్పుడు ఉంటే నేను వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. ఆహా మంచి నాట్లేని దోస్తులతో ఆడుకునేది మంచిగా పాడుకునేది అట్లా వాళ్ళతో పాటు నువ్వు అమ్మ నాయన వాడుతుంటే వాళ్ళు వాడుతుంటే నేను నేర్చుకున్నా. అవులే ఇక చూడాలా నాకు కూడా చక్కగా అక్క వాడుతుంటే నాకే ఉత్సాహం వస్తుంది మీకెట్లుండాలే ఇక చూడండి. అక్క ఇప్పుడు ఏం పాట పాడతావు? ఇప్పుడు నాకు ఒక చిన్న పాట పాడాలనిపిస్తుంది. చిన్న పాట ఏ పాట ఏ దేని మీద పాడతావు? సిలికమ్మ సిలికవే పంచవనల రామ సిలిక మరో పాటతోటి సిలికమ్మ పాటనంట సిలక్కడి పాట పాడుతుంది మరో పాటతోటి మళ్ళీ ముందుకు వస్తున్నాం వినుండ్రి. ఫోన్లు షార్ట్ చేసుకోరు ఆన్ చేయరు ఆన్ చేసి పెట్టారు యూట్యూబ్ ఛానల్ సిలికమ్మ మీద సిలికవే. ఓహో సిలికమ్మ మీద చాలా ముచ్చట్లు వచ్చినాయి ఇక చాలా పాటలు ఆడుతున్నాయి మరో సిలికమ్మతోటి మళ్ళీ ముందుకు వస్తున్నాం పాడు. సిలికమ్మ సిలికవే బంగారు సిలికవే పంచవన్నెల రామ సిలిక పగవారి భూమిలో పండుటే నెలగాయ పాల రగించవే సిలిక నిన్ను వెంచిన వారు మేత పెట్టిన వారు తలిపేసుకున్నరే సిలిక తలుపు సాటన వెలుక పిల్లి పొనసున్నది తప్పించుకో రామ సిలుక
ఎలుకల గూటిలో ఎచ్చెచ్చగుందని ఎవిశేషి పడవ కుసిలుక. తొంభై గూటిలో తోలు బుర్రాలోన దిమ్మారి తిరగవే సిలుక. అక్క మస్తు వాడిదిలే, ఇక ఇన్నారు కదా, ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గానీ మరి అక్క ఈ పాటలు పాడినందుకు ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు పాడాలని అనిపిస్తుంది, కానీ చాలా సిగ్గు అనిపిస్తుంది కొంచెం. చాలా సంతోషం అయింది, ఎందుకంటే బతుకమ్మల మీద ఒక పాడతావులే కానీ పాడుకునేది కదా మనం చిన్నప్పటి నుంచి. ఇక ఎందుకంటే కష్టం చేసుకుంటే వాళ్ళం కానీ సిగ్గు పాడకుండానే మంచిగా బతుకమ్మ ఆడతాం, ఆట ఆడతాం, పాట పాడతాం, నాట్లేస్తుంటాం, నాట్లేస్తుంటే పాడతాం. సిగ్గు మరి మీ ఇంటికి ఛానల్ వచ్చి ఇంత మంచిగా మీ ఇంటికి వచ్చినాం కదా, ఇక మంచి సీక్రెట్ అయింది. అవును, పొద్దుగాల రాలేదని మళ్ళీ వచ్చినప్పుడు మంచి ముచ్చట్లు వాడతా, మంచి ముచ్చట్లు వాడతా, మళ్ళీ సార్కి అయితే వాడతా. నీకు ఎట్లా సంతోషం అయితే ఉంది? నాకు సంతోషమే అనిపిస్తుంది, పాడాలనిపిస్తుంది కానీ మా అబ్బాయి అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, సంతోషమే. చూసిరు కదల్లా, ఇక మంచి ముచ్చట్లు, మళ్ళీ పల్లె ముచ్చట్లు ఇవే కాదు, ఇవే కాదల్లో ఇంకా మంచి పట్టుకొస్తా. ఇంకా ఏమన్నా ఉన్నా మన కార్యక్రమాలు అయినా, దేవుళ్ళైనా, ఏమి కార్యక్రమాలు అయినా, ఇక మరి లింగన్న, లింగన్న తాత, మరి పీజీఎల్ టీవీ, మీరందరు కింద మా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయగలరు. మీరు ఎప్పుడు పిలిచినా మీ ముందు ఉంటాడు మీ లింగన్న తాత. మరి అందరికి నచ్చినట్టయితే మరి సబ్స్క్రైబ్ చేసి బెల్లు కొట్టి లైక్ పంపించాలని అందరు కోరుకుంటూ మీ లింగన్న తాత.